అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా పట్టణం భట్టిగల్లిలోని శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత దేవికి మంగళవారం రాత్రి అడిషనల్ ఎస్పీ రాజేష్ భల్లా, పట్టణ సీఏ వేణుగోపాలరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, రాము, రమేష్ మాశెట్టివారు, చైతన్య యువజన సంఘం సభ్యులు, గల్లి వాసులు పాల్గొన్నారు. ఆర్థిక విశ్లేషణ ప్రముఖ గారికి దత్తగారు సన్మానించడం కోసం మా శ్రీరామ చైతన్య అధ్యక్షులు దత్తగారు అధ్యక్షులు గారికి మా సుశీల్ గారు సన్మానించాలని కోరుతున్నాం. సిఐ వేణుగోపాల్ రావు గారికి, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ మాశెట్టి వారు గారికి, శ్రీ యూత్ శ్రీరామ యూత్ చైతన్య యూత్ 2001 యాంపర్ దేవిక విశేష స్థాపన కట్టే మరి 2001 సభికర్ కనెక్షన్ మా యాంపర్ అనేక ముఖం మీద అవర్ దేవి దేవిక శ్రీవారి దేవిక మధ్య అవసరం మీద మై స్వస్థ పర్ సభి అప్నే భక్తుల కో అపీల్ కర్తా హూ జో విసర్జన్ కే టైమ్ పే హమ్ లోగ్ టైమ్ పర్ నికల్ కర్ ఏక అచ్చే తరీకే సే విసర్జన్ కరేంగే ఐసే మే ఆశా కర్తా హూ ఔర్ మే हमारे एएसपी साहब भल्ला साहब को धन्यवाद देता हूँ. इनके पीरियड में पिछले एक साल से यहाँ पर भैंसा मिले, उनका नाम बहुत बढ़िया से कमाए. मैं यही आशा करता हूँ आने वाले समय में भी उनका नाम भर कर रहे. यहाँ पर उन्हें उनको प्रमोशन मिला और आगे जाके भी अच्छे पोस्ट में जाएंगे, ऐसे में माता को आशीर्वाद उनको देना ऐसी कामना करते हुए. और अभी अपने अपने अभी रिसेंटली वेणुगोपाल जी यहाँ पर सीआई बन के आए से पिछले 10-15 दिन में वैसे नहीं इनका नाम भी अच्छा बढ़िया है. हम यही आशा करते हैं कि आप और 2 साल यहाँ पर रहेंगे और रहकर ऐसे के तमाम को अच्छी सेवा करेंगे और आने वाले दिनों में आपकी सेवा हम लोग लेंगे और हम आपको पूर्व तरीके से कॉपरेशन देंगे. ऐसे करते हुए मुझे यहाँ पर स्वागत करके मुझे बुलाया गया. मैं आप सब लोगों का फिर एक बार धन्यवाद देते हुए मेरे दोस्त से यही समझ करता हूँ. చాలా యాక్టివ్ పార్టిసిపేట్ ఉంది. ఆసియా పేరు పిల్లలు అంత మంచిగా పూజ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. అట్లా ఇంకా ఘనంగా చేయాలని ఇట్లా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సహకారం ఉంటాయని తెలియజేసి మీకోసం నవరాత్రి దుర్గా ఆశీస్సులు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బైంసాపట్నంలోని గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన పనుల గురించి తెలియపరిచారు. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి శీను, రమేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్ నినాదంతో మన మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు బైంసా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పదాధికారులు పాల్గొన్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 అక్టోబర్ నుంచి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ రహిత భారతదేశం కొరకు ఈ రోజు నుంచి ఏవైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను నిషేధించడం జరిగిందో అది పల్లె పల్లెకు బాకీ ప్రతి ఒక్కరూ పల్లెటూరు పల్లె పల్లె నుంచి ప్రతి ఒక్కరి బాధ్యతగా వహించి ప్లాస్టిక్ ను నిరోధించాలని కోరుకుంటూ మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్నతనం నుంచే దేశభక్తి కలవాళ్ళు. బడికి వెళ్లే సమయంలో కూడా నది నుంచి ఈదుకుంటూ చిన్నతనంలోను చాలా పట్టుదలతో సాధించిన ఒక మంచి నాయకత్వం గల నీతి నిజాయితీ గల ప్రధాని అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి. దాని తర్వాత ఇప్పుడు ప్రధాని మన నరేంద్ర మోదీ గారు వచ్చారు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు వచ్చిన ఈ 5 సంవత్సరాల 6 సంవత్సరాల నుంచి మన భారతదేశం అభివృద్ధికు తోడ్పడుతూ మన 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ ను రద్దు చేసి భారతదేశాన్ని ఒక స్వతంత్రంగా ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో ఏదైతే మనకు బీజేపీ ఆధ్వర్యంలో మనకు ఇంతకు ముందరి నుంచి సంకల్పం తీసుకున్నదో దానిని పూర్తి చేయడం జరిగింది. ఈ ఇప్పటి వరకు ఏదైతే కాశ్మీర్లో అల్లరు చెలరేగుతుండేనో అవి అన్ని శాంతియుతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ తరుణంలో ఈ అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళు గిట ఏదైతే 370 ఆర్టికల్ ను రద్దు చేయడం తప్పు అని అంటున్నారో దీనికి మీరు మద్దతు ఎవరు ఇస్తున్నారో తెలియదు. బహిరంగంగా రండి, ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనసును మీరు గెలుచుకొని చూడండి. ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసిన ఈ 370 ఆర్టికల్ కు మనము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కరూ 78% మంది ప్రజలు సంతోషంతో ఉన్నారు. దీని వలన మనకు భారతదేశం ఒక ముక్కలు కాకుండా మన భారతదేశం ఏకంగా ఉంటుంది. తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నరేంద్ర మోదీ గారు మన గాంధీ జయంతి వేడుకలకు నిదర్శనంగా ఈరోజు మనము ఇంతకు ముందే మహాత్మా గాంధీ గారు స్వచ్ఛ భారత్ నిర్వహించారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు పాటించలేకపోయారు. ఇప్పుడు మనకు నరేంద్ర మోదీ గారు ఏదైతే 2014 నుంచి మనకు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్లను మనకు పల్లె పల్లెకు చేయించి స్వచ్ఛత అభియాన్ కింద స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు బైంసా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. మొబైల్ తీసుకోండి.
అవ్వా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Oh, oh, oh.